మన మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 141 గౌతమరావు డివిజన్ నుండి ఒక అతిపెద్ద మురికివాడ అయినటువంటి ఇందిరా నెహ్రూ నగర్ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున స్థానం కల్పించినందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అదేవిధంగా 141 డివిజన్ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సామాజిక మహిళను గుర్తించి అట్టడుగు వర్గాల నుంచి ఒక బీద కుటుంబం నుంచి వచ్చేసినటువంటి మహిళను గుర్తించి ఈరోజు టికెట్ ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం తెలుగుదేశం పార్టీ కల్పించింది. కనుక ఈ యొక్క గౌతమరావు డివిజన్ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క సామాజిక వర్గానికి చెందిన మహిళ మిర్యాల శ్యామల రామచంద్ర గారికి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించినట్టయితే మీ యొక్క సమస్యలను మేము తీర్చిదిద్దామని కూడా మేము ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా వేరే ఏ సమస్యలైనా మన మౌలిక సదుపాయాలు కానివ్వండి, మనకు మెయిన్ ఇందిరా నెహ్రూ నగర్ ప్రాంతంలో కేవలం మనకు 6-7 కాలనీలు ఉన్నాయి. దాంట్లో రామాంజన నగర్, హిల్టాప్ కాలనీ, జేఎల్ఎస్ నగర్, న్యూ వెంకటేశ్వర నగర్, ఇందిరా నెహ్రూ నగర్, ఏకలవ్య నగర్, అదేవిధంగా ఈస్ట్ అయన్ నగర్, ఈ యొక్క ఈ మురికివాడలను కూడా మనం మౌలిక సదుపాయాలు కల్పించి ఖచ్చితంగా వీటిని అన్నిటి కూడా మనము డెవలప్ చేసుకునే అవకాశం మనకు ఉంది. కనుక ఈ యొక్క సామాజిక మహిళకు మీరందరూ కూడా ఆశీర్వదించి ఆదరించి ఓటేసినట్టు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే మీ యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.